బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామలమ్మ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఫ్రూట్ మార్కెట్ సమీపంలోని బెస్త సంఘం కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం ప్రతినిధులు గోవిందస్వామి మాట్లాడుతూ మోపిదేవి వెంకటరమణ బెస్త కమ్యూనిటీకి కర్నూలు నగరంలో కమిటీ హాల్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ రోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కుల బంధువైనటువంటి మోపిదేవి వెంకటరమణారావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ మేము గంగపుత్రుల మందిరం కూడా ఇక్కడ ఆయన పేరును కేక్ కట్ చేసి మేము సంబరాలు జరుపుకుంటున్నాము. ఎందుకు మేము ఇంత పెద్ద ఎత్తున ఆయన కోసము సంబరాలు జరుపుతున్నామంటే ఈ రోజు మా బెస్త కులమైతేనేమి, మా గంగపుత్రులైతేనేమి, ఈ రోజు రాష్ట్ర లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో కాదు, ఒక భారతదేశం గౌరవించే విధంగా కులాన్ని అంత తీసుకెళ్ళిన ఒకే ఒక నాయకుడు మా మోపిదేవి వెంకటరమణారావు అని మేము గంటాపరంగా చెప్తున్నాం. ఆయన ఏదైనా చిరునవ్వుతో కులస్తులు మేము వెళితే అందరినీ కూడా మమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకుని ఆయన పలకరించే పిలుపుకు మేమందరం కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ఇదే విధంగా ఎంతో ఎత్తుకు ఉన్నతమైన స్థానాలు ఎదుగుతూ ఇంకా మాకందరికి కూడా ఆయన ఆశాజ్యోతిగా ఉండాలని మేము గంగపుత్రులందరి తరఫున ఈరోజు బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ గారు శివశ్యామల కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ జన్మదిన కార్యక్రమానికి కులందరూ కూడా సహకారంతో సంఘ పెద్దల సహకారంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇదే విధంగా మేము ప్రతి కార్యక్రమంలో కూడా మేము చేసుకుంటూ వెళ్తాము. ఈరోజు మేము ఇంకా ఉద్దేశం అంతపదంగా చెప్పాలంటే మా కులానికి ఇంత పెద్ద పీట వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా మేము రుణపడి ఉంటాం. మాకు